ఇప్పుడు 6 ఫీట్ అట అంటే ఇప్పుడు వాళ్ళు పులగొట్టిన వరకు వస్తుందా? అవుతల అంటే మరి అవి పూజ కొట్టాల్సింది కదా, పోతాయి 2-3 ఫీట్ పోతుంది, 3 ఫీట్లు కంపల్సరీ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ మీరు మన బార్డర్ ఇచ్చి రాజు బార్డర్ ఎక్సెల్ పట్ట ఇది వస్తుంది అర్థం పడతాం లేకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి చేయండి. మరి సోనా ఇవో చూడు, నీ ముంగడ చెప్పినావు, నేనే బాధ్యత ముంగడ చెప్పినా. మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇవాళ ఒక నెలలో సమ్మక్క జాతర రాబోతున్న సందర్భంగా ఇవాళ వీణవంకం మండల్ హెడ్ క్వార్టర్లో దాదాపు 30 కోట్ల రూపాయల శాంక్షన్ చేయించి టెండర్ అయినప్పుడు గౌరవ రోడ్డు 4 లేన్ చేసి దాన్ని వెడల్పు చేస్తున్న సందర్భంగా ఇవాళ సమ్మక్క జాతర లోపలనే ఈ రోడ్ని కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇలా గౌరవ ఆర్ఎన్బి డిఈ గారు ఏఈ గారితో పాటు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎస్ఐ గారు మిషన్ భగీరథ డిఈలు ఎలక్ట్రిక్ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈలు ఏఈలతో పాటు ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్ని కంప్లీట్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు బస్టాండ్ నుంచి బస్టాండ్ అవతల వరకు అన్నా కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చినాం. ఆ బ్యాంక్ వరకు అన్నా ముందరికి లైన్ తీసుకొని ఫస్ట్ అయితే ఇమీడియట్గా కంప్లీట్ చేద్దామనేది నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. ఇలా చిన్న చిన్న సమస్యలు ఇవాళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ రేపు అక్కడ ఆర్ఏ గారిని తొలి పెట్టి తీసి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళకి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలా పూర్తి అన్ని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీణవంక మండలంలో ఉన్న చాలా మంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్నారు, రోడ్ అయితే లేదు, జాతర వస్తుంది, ఇబ్బంది అవుతుంది, పెద్ద ఎత్తున వస్తారు కదా అంటే దాన్ని చాలా సీరియస్గా స్పీడ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా దీంతో పాటు వీణవంక మండలం ఒకటే కాదు, ఇలా హుజరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంటతో అన్ని కూడా మీద రివ్యూ మీటింగ్ కూడా మొన్న పెట్టుకోవడం జరిగింది. అన్ని కూడా అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, అద్భుతంగా కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.